హైడ్రా దూకుడు ఏమాత్రం తగ్గలేదు. 2 రోజులుగా మూసీ ప్రాంతాల్లో మార్కింగ్ చేస్తుంటే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ఈరోజు కూల్చివేతలకు అధికారులు పులి స్టాప్ పెట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లేలో జరుగుతున్న నాగేంద్ర, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ మూసీ పరివాహక ప్రాంతాల పరిస్థితి? అక్కడ బాధితులు స్థానికులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం అయితే మూసీకి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ఇప్పటికే కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశంలో మూసీ నుంచి ప్రస్తుతం కొత్తపేటలో ఉన్నటువంటి మనం ప్రస్తుతం కొత్తపేట ఏరియాలో 152 మీటర్ల వరకు కూడా రెడ్ జోన్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఆ ఏరియాలోనూ ప్రస్తుతం ఎక్కడైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో 152 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి నివాసాల వద్ద మనం ప్రస్తుతం ఇక్కడ గత 2 రోజుల నుంచి కూడా ఆ నివాస నిర్మాణానికి నుంచి ఆందోళన చేయడంతో పాటు మరొకవైపు రాజకీయ నాయకులు వస్తున్నారు. ఇతర నాయకులంతా కూడా ఇక్కడ చేరుకుని వారికి ధైర్యం కల్పించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మాట్లాడించేటటువంటి ప్రయత్నం. సార్ చెప్పండి, నిన్నటి నుంచి దాదాపు 2 రోజుల నుంచి కూడా అధికారులు వస్తున్నారు పోతున్నారు, మీకేమని చెప్తున్నారా? ఏంది ఈ రోజు ఏమన్నా రావడం? ఇవాళ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ గారు ఆయన వచ్చారండి. ఇంటెలిజెన్స్ గారు మా వాళ్ళు అంతా మీటింగ్ పెట్టుకుంటున్నాం, రేపు 10:30 అప్పుడు వచ్చి మీకు ఒకవేళ ఇది మాది ఇది కాదు, మా ప్రాజెక్ట్ మీదంతా లీగల్గా ఉన్నారు, మీరు తీసేయడానికి మామూలుగా లీగల్ ప్రకారం కుదరదు, కాకపోతే అవసరమైతే ప్రాజెక్టుకి అవసరమైతే మీకేం కావాలని ఇప్పుడు అడుగుతున్నారు. మొదటేమో బెదిరించే ధోరణిలో చెప్పారు, మొత్తం బెదిరించడం అనమాట. అసలు మిమ్మల్ని వెళ్ళగొట్టండి, మీరు అక్రమదారులు అది ఇది అన్నారు. మేము ఆక్రమణ ఏం చేయలేదండి, మాకున్నాయి అన్నీ అని చెప్పిన తర్వాత ఇవాళ మాత్రం స్వరం మారి ఇట్లా మాట్లాడుతున్నారు అనమాట. స్వరం మార్చి ఇవాళ మీకేం కావాలి అని అడుగుతున్నారు. మేమేం తేల్చుకోలేకపోతున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటితో మాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది, దాంతోపాటు మా పిల్లల చదువులు దీని గురించి ఆధార్ నెంబర్ ఏది చూసినా అడ్రస్ ఏది చూసినా దాంట్లో పాస్పోర్ట్ల దగ్గర నుంచి అన్నింటిలో కూడా ఇదే నంబరు ఇదే ఇంటి నంబరు ఇదే అవకాశంతో ఉంది. ఇప్పుడు మార్చుకుని వెళ్తే మళ్ళీ మా పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. మేము ఈ 58-60 ఏళ్ళు వస్తున్నాయి, ఈ తరానికి మేము కట్టుకోలేము, నేనైతే మళ్ళీ కట్టుకోలేను. ఇక మా జీవితం చర్మాంక స్థాయికి వస్తుంది. ఈ టైంలో రామకృష్ణ అంటూ చక్కగా పిల్లల వాళ్ళని చూసుకుని ఉండాల్సిన సమయంలో మళ్ళీ మా మీద రోడ్డు మీద పడేసడానికి ప్రయత్నం జరుగుతుంది. అక్కడైతే ఆయన నిర్మాణం చేసుకున్నా కానీ ఇక్కడ వరకు ఇంతవరకు వచ్చే అవకాశం మాత్రం ఏమాత్రం లేదు. ఆయన ఎంత అభివృద్ధి చేసినా కానీ ఇది ఇళ్ళన్నీ కదలకుండా చేయడానికి అవకాశం ఉంది, కానీ ఆయన వారు మాత్రం గౌరవ ప్రభుత్వం వారు ఎందుకో మరి ఈ పేదల ఇళ్ల మీద వీళ్ళ మీద మధ్యతరగతి ఇళ్ల మీదే ఒక ఫోకస్ పెట్టారు, దానికి ఎందుకో అర్థం కాదు. మనం కట్టిందంతా ఇదన్నీ ఇప్పుడు అంటున్నారు మీరు పోలీసు కానీ మిగతా వాళ్ళ శాఖలు కూడా మీరు చెప్పేవన్నీ నిజమేనండి. ఆ రెవెన్యూ శాఖ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాము ఆ FTL అనే మాట ఆక్రమణదారులు అనే మాట అన్నదండి, అదే మాట అదే రకంగా అంటున్నారు. వాళ్ళు ఏమాత్రం మార్చుకోవట్లేదు. వాళ్ళది ఏంటంటే గుడ్డిగా గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా ఒకే మాట మీద వెళ్తున్నారే కానీ అసలు ఏమాత్రం మార్పు అనేది లేదు. వాళ్ళ వయసు ఇప్పుడు ఇంత చెప్పినా మీకు మామూలు మీకును ప్రాజెక్ట్ చేసేదానికి గ్రౌండ్ రియాలిటీకి తేడా ఉంటుంది. మనం ప్రాజెక్ట్ తయారు చేసాము, ఆ తేడా చెప్తున్నా కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. అదే ఇది అదే బృందం, మీరు ఒప్పుకోండి ఇంతే, మీరు ఒప్పుకోండి. మీకు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు, దాని ఆఫర్ ఏమైనా మీకు వచ్చిందా? అడిగారండి, డబుల్ బెడ్రూమ్ తీసుకోమని అడిగారు. డబుల్ బెడ్రూమ్ అనేది మనకి మేమేమో 147-176 గజాల లేఅవుట్లు 146 గజాలు దీంట్లో కట్టుకున్నాము. దానికి కూడా వీళ్ళు ఇచ్చే పరిహారం కానీ వాళ్ళు చెప్పేది కానీ ఏది కూడా ఆ సరి సమానం ఏది కాదు. అది కాక ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు మేము ఇద్దరికి పంచుకుందాం అనుకుని ఇంకో ఫ్లోర్ వేసాను ఇంకోటి అన్న చేసుకుందాం అనుకున్నాం, కానీ మా స్తోమత లేక మేము మాత్రం ఇలా చిన్న దాంట్లోనే ఉంటున్నాం. ఆ పిల్లలు వాడు ఉద్యోగ వాడు చూసుకుంటారులే చేసుకుంటారులే అనుకున్నాం, కానీ మా శక్తి లేదు కాబట్టి నేను ఇంతవరకు ఆగిపోయాను. ఈ దీన్ని కూడా మా డబుల్ బెడ్రూమ్లో కంటే మా వల్ల కాదు, మేము ఉండలేము ఈ పరిసర ప్రాంతాల్లో, మేము పౌరోహిత్యం చేస్తాం కాబట్టి నాకు ఇక్కడ పరిచయాలు ఇక్కడ వాళ్ళు అర్థం కదా, ఎక్కడో దూరంగా వెళ్ళి ఉండమంటే మళ్ళీ నేను జీవితంలో అన్నీ జీవనాధారం కూడా పోతుంది నాకు, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పూజ వాటికి చేయడానికి కానీ దేనికి కూడా లేదు. అమ్మ మీరు చెప్పండి, ఇక్కడ ఎవరిని పలకరించినా మహిళలంతా కూడా కంటి మీద నిద్ర లేకుండా గడుపుతున్నాం మేమంతా,
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం మాలో నెలకొందని చెప్తున్నారు మీరు. అవునండి, అసలు ఎవరు నిద్రపోవట్లేదు, ఎప్పుడు చూసినా కూడా బయట కనిపిస్తున్నారు. నిన్న రాత్రి 12:00 కూడా బయటకు వచ్చి చూస్తే అందరూ తిరుగుతున్నారు. ఏమండి అంటే ఎప్పుడు వచ్చి మీద పడతాయో, పోలీసులు వచ్చారు అని అంటున్నారు. కానీ మరి పోలీసులు వాళ్ళు ఏమో చేస్తున్నారని కాదు, కానీ అందరూ భయపడిపోతున్నారు. ఏ టైంకి ఎవరు వస్తారో, ఏ మా మీదకి ఎవరు వచ్చి మీద పడతారో, మా ఇళ్ళు ఏమైపోతాయో, మేమేమైపోతామో, మా సామాన్ ఏమైపోతుందో, ఇదే టెన్షన్ తప్పితే ఎవరు కూడా మామూలుగా ఉండట్లేదు. మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మేడం? ఇప్పటివరకు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు, మేము కదిలేది లేదు, మేమంతా ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. మీరు అదే మాట అంటున్నామండి, ఇప్పుడు కూడా మేము అదే మాట అంటున్నాం. మా ఇళ్ళు మాకు ఉంచండి. ఇందాక పొద్దున్న ఎవరో వచ్చారు, వాళ్ళు డివైడ్ అండ్ రూల్ లాగా మీరు వాళ్ళది పోయినా పర్వాలేదా, మీది ఉంటే చాలా అని మాట్లాడుతున్నారు. ఎవరిని కూడా మేము పోవాలని కోరుకోమండి. అందరూ కష్టపడి కట్టుకున్న వాళ్ళే ఇళ్ళు. పేదవాళ్ళు అయితే ఏంటి, మధ్యతరగతి వాళ్ళు అయితే పెద్దవాళ్ళు అయితే కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళకి కొంచెం ఏదో ఒక రకంగా రిలీఫ్ ఇస్తుంది గవర్నమెంట్. వాళ్ళకి ఏదో ఒక రకంగా బెనిఫిట్స్ ఉంటాయి. మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి అసలు ఏమీ ఉండవు కదా, ఆ కష్టమేమి పడాలి అంతే కదా. మేము ట్యాక్స్ కడుతున్నాము, అన్నీ చేస్తున్నాము, అయినా కూడా మళ్ళీ మా మీద ఇవన్నీ దౌర్జన్యం కాకపోతే ఇంకేంటండి ఇది? రూల్స్ అంటారు కానీ ఏంటి రూల్స్? ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూల్ ఉండొచ్చు, దాని తర్వాత దాన్ని అమెండ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు 150 మీటర్లు అని చెప్పి అన్నారు, సో అది ఎక్కడ వరకు వస్తుంది అనేది గ్రౌండ్ రియాలిటీ ఏంటనే చూడాలి కదా. అక్కడ వరకు మీరు చేసుకోండి డెవలప్మెంట్. కాకపోతే ఇంకొకటి ఏంటంటే పరిహారం ఇవ్వడానికి కూడా గవర్నమెంట్కి కొద్దిపాటు వాళ్ళకి తీసేస్తే వేరే, ఇప్పుడు వీళ్ళందరికీ ఇవ్వాలంటే కూడా వాళ్ళకి ప్రాబ్లమే కదా, ఇస్తారని కూడా గ్యారంటీ లేదు. గవర్నమెంట్ ఇచ్చేస్తుంది డబ్బులు అని మేము తీసేసుకుంటాం, మేము ఇంకో చోట చూసుకుంటామని కూడా లేదు కదా. మాటలు మాత్రమే ఉంటుందండి, ఇది మాత్రం కన్ఫర్మ్. ఎవరు కూడా మమ్మల్ని ఇక్కడ తీసేయడానికి మాత్రం ప్రయత్నిస్తే మేము ఊరుకోండి, మేము ఇక్కడే ఉంటాం. మనం మొత్తం చూసుకుంటే మేము మా నివాసాలను వదిలి మేము ఎక్కడికి వెళ్ళము. గవర్నమెంట్ ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా మా ఇల్లు మాకు కావాల్సిందే అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణ ప్రస్తుతం ఉన్నటువంటి నివాసానికి సంబంధించినటువంటి యజమానులు చెప్తున్నారు. మాకు ఈ ఇంటితో ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉంది. ఇప్పుడు అధికారులు గత 2 రోజులుగా మమ్మల్ని బెదిరింపులకు గురి చేశారు. ఈరోజు మాత్రం మా దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలి, ఇది గవర్నమెంట్కి అవసరమైతే మీరు డబుల్ బెడ్రూమ్ తీసుకుంటారా, మీరు ఏం కావాలో చెప్పాలి అంటూ కూడా కొంతమంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మమ్మల్ని సంప్రదించారంటూ కూడా ఈ యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైడ్రా వచ్చినా ఏదొచ్చినా బుల్డోజర్లు వచ్చినా ఏదొచ్చినా మేము మాత్రం మా ఇంట్లోంచి కదిలే పరిస్థితి లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.